నేను ఇంతకు ముందు అక్కడ కూడా చెప్పినప్పుడు చిన్నప్పుడు ఊర్లో రింగ్స్ అప్ అనే ఒకటి ఉండేది దానికి డూప్లికేట్ రన్స్ అప్ అని తీసుకొచ్చి అమ్మే సేమ్ అట్లనే ఉంటుంది లేబుల్ మొత్తం మన్నటి వరకు రాజేందర్ అన్నాను పిరాయింపుల కమిటీ చైర్మన్ అన్నారు ఆయనకి ఏం పిరాయింపుల అదే సో పిరాయింపుల కమిటీ చైర్మన్ అన్నారు పాపం తిరిగి తిరిగి పిరాయించడానికి అన్న తిరిగి తిరిగి కొంచెం అలసిపోయిండు తర్వాత క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అని ప్రచారం కల్పించారు ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కమిటీ అన్నారు పిరాయింపుల కమిటీకి ఎన్నికల నిర్వహణ కమిటీకి ఉన్న తేడా ఏంది అది మనుషులు తెచ్చేది ఇది పైసలు తెచ్చేది క్యాంపెయినింగ్ ఎక్కడ ఉంది ఇందులో రాజేందర్ అన్నను మళ్ళీ మోసం చేసిండు బీజేపీ కాబట్టి ఇప్పటికైనా బీజేపీలో ఉచ్చుల పడి మోసపోవడానికంటే తను ఒక ఆలోచన చేస్తే బాగుంటది 1 2 ఈటల్ రాజేందర్ అండ్ శ్రీమతి జమున గారు ఒక ఆరోపణ చేశారు రాజేందర్ గారి ప్రాణహాని ఉన్నది టిఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ఒక ఎమ్మెల్సీ చంపించే ప్రయత్నం చేస్తున్నారని ఒక ఆరోపణ చేశారు ఎంబడే సందీప్ రావు అనే ఒక అధికారి పోయి రాజేందర్ అన్న భద్రత మీద మొత్తం విస్తృతంగా పర్యటించి చర్చించి ఒక నివేదిక ఇచ్చిన అవునని సందీప్ రావు ఎవరా సంతోష్ రావు సాధకుడు ఈ దొర చెప్పిండు ఆ దొర పోయిండు రాజేందర్ అన్నకు ప్రమాదం ఉందని వై ప్లస్ ఏదో వయో జడ్డో కేటగిరీ అన్నకు రక్షణ ఇచ్చారు అన్నకు పోలీసులు అయితే పెట్టారు కానీ ఎవరి మీద అయితే ఆరోపణ చేసినో వారి మీద కేసు పెట్టలేదు అంటే ఏంది సంపటానికి సంపుకోమని ఈయనకు పోలీసులను పెట్టినట్టు గతంలో పోలీసులు ఉన్నా కూడా కొంతమంది చచ్చిపోయారు కదా ఎర్ర సత్యం గారు చచ్చిపోయాడు పోలీసు రక్షణ ఉన్నప్పుడే పరిటాల రవీంద్ర గారు చచ్చిపోయారు పోలీసు రక్షణ ఉన్నప్పుడే అసలు సంపాలనుకుంటున్నోన్ని శిక్షించకుండా రాజేందర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా రక్షణ కల్పిస్తుంది రాజేందర్ గారి ఆరోపణ తప్పైతే రక్షణ కల్పించాల్సిన అవసరం లేదు రాజేందర్ గారి ఆరోపణ నిజమని మీరు వై కేటగిరీ రక్షణ కల్పించిందంటే రాజేందర్ గారి ప్రాణాలకు ముప్పు ఉంది రాజేందర్ గారు స్పష్టంగా ఏ వ్యక్తి ఏ హోదాలో ఉన్నాడు ఎవరి వల్ల ప్రమాదం ఉందో స్పష్టంగా ఈటల రాజేందర్ గారు చెప్పినరు మరి ఎందుకు ఆ వ్యక్తి మీద రాష్ట్ర ప్రభుత్వము కేసులు నమోదు చేయలేదు అంటే అత్తకేమో కొల్చుకోమంటారు కోడలకేమో దొంగిలించమంటారు అంటే ఈ మొత్తం వ్యవహారంలో నాకు హైకోర్టు ఇచ్చే 6 ఏళ్ళైంది సెంట్రల్ సెక్యూరిటీ ఏమని చెప్పారు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఎన్నోసార్లు రిప్రజెంట్ చేసినాం రిమైండర్ చేసినాం 2018 ఎన్నికల కంటే ముందు స్పష్టంగా ఇచ్చారు ఇచ్చినట్టే ఇచ్చి ఎన్నికలు కాగానే ఉపసంహరి ఇచ్చారు ఈ 6 ఏళ్ళు ఇంకనే పిటిషన్లు పెట్టుడే మానేసిన ప్రజలే మనల్ని భద్రత అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు నేను ఒక ఎంపీని కోర్టు ఇచ్చిన ఆదేశాలు నా రక్షణ విషయంలో ఇస్తలేరు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4+4 ఉండేనా ఇవాళ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అయినాక 2+2 చేశారు